Roger. పుట్టింటికి పోదలుచుకుంటే దారి ఖర్చులకి, చావాలనుకుంటే విషానికి. అంత దిగజారిపోవడానికి నేనేం తప్పు చేశాను? నీ అంతరాత్మ అడుగు, జవాబు చెబుతుంది. పెళ్ళైన ఆడదానికి అంతరాత్మ ఉండదండి. ఎందుకో తెలుసా? కన్య వయసులో ఉన్న ఆడపిల్ల కన్న తల్లి మీద, తండ్రి మీద, తోబుట్టూల మీద గుండెల నిండా ప్రేమ నింపుకుని జీవిస్తుంది. ఆ ప్రేమంతా తనకే సొంతం కావాలనుకున్న భర్త మూడు ముళ్లతో ఆడదాన్ని అంతరాత్మకు పరోక్షంగా వేసే ఉరితాడేనండి ప్రత్యక్షంగా కనిపించే ఈ పసుపుతాడు. జానకి, ఎంత చదువురాని వాణ్ణైనా నీ చేతుల్లో రెండోసారి మోసపోయేటంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. కన్న తల్లిదండ్రుల మీద, తోబుట్టువుల మీద గుండెల నిండా ప్రేమ నింపుకున్నానంటున్నావే, నిజానికి నువ్వు ప్రేమించింది కన్న తల్లిదండ్రులే కాదు, తోబుట్టువులే కాదు, చివరికి కట్టుకున్న నన్ను కాదు, ఆ ప్రకాష్ని. అవును, ఏ ఆ నిజం నాకెలా తెలిసిందని ఆశ్చర్యంగా ఉందా? ప్రకాష్న మీరు అనుమానించేది? అనుమానం కాదు. కాలేజీలో చదువుకునే రోజుల్లో మీ ఇద్దరు ఒకే చోటు ఉండేవారు, ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలని ప్రమాణాలు చేసుకున్నారు. ప్రమాణాల సాక్షిగానే పెళ్లి కాకుండానే ఇద్దరు ఆరు మగలయ్యారు. ఏమండి? కానీ ప్రకాష్కి తండ్రి లేడని, తల్లి విధివంచితురాలని తెలుసుకున్న నీ తల్లిదండ్రులు మీ పెళ్లికి అంగీకరించలేదు, అందుకే నువ్వు నన్ను చేసుకున్నావు. కానీ నీ తెలివితేటలతో ఆ ప్రకాష్ని ఇక్కడికి రప్పించుకోగలిగాం. ఎప్పటికప్పుడు అతను బదిలీ కాకుండా జాగ్రత్త పడ్డాం. నీ ప్రేమ వ్యవహారం గుట్టుగా జరుగుతుందని భ్రమలో పడ్డాం. జానకి, నువ్వు నాకు చేసిన ద్రోహానికి నిన్ను చంపినా పాపం లేదు, కానీ వెళ్ళిపో. ఏమిటి ఆలోచిస్తున్నావు? వీడికి ఏ కథ చెప్పి నమ్మించాలనే? తల్లి గర్భం నుంచి బయటపడ్డ శిశువు తొలిసారిగా కుక్క పట్టి ఏడుస్తుంది. అలా ఒక్కసారి నాకు ఏడవాలనుంది. మీ అనుమానం ఇదేని తెలిసాక నాకు మళ్ళీ పునర్జన్మ వచ్చినట్టుంది. మీ అనుమానం ఇదేని తెలిసాక ఎంత చెప్పనే అబద్ధం అని వాదిస్తున్నావా? ఇది అబద్ధం కాదు, నూటికి నూరు పాళ్ళు మీ ఇద్దరి మధ్య జరిగిన చరిత్ర ఇది. లేదండి, కిట్టిన వాళ్ళెవరో మీ మనసు పాడు చేశారు. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ కాళ్ళు పట్టుకు చెప్తున్నారు. జానకి, నేను రుజువులతో వచ్చాను. నీ కన్నీళ్లు, నీ అబద్ధపు మాటలు నన్ను నమ్మించలేవు, నా నిర్ణయాన్ని మార్చలేవు. వెళ్ళి, పది మందికి తెలియకముంది మర్యాదగా పుట్టింటికి వెళ్ళిపో. హత్య చేసిన వారికి కూడా ఆ హత్య ఎందుకు చేయవలసి వచ్చిందో చెప్పుకునే అవకాశాన్ని ఇస్తారే? ఏ నేరం చేయి, నేను నిరపరాధిని నిరూపించుకునే అవకాశం కూడా లేదా? దోషిణ్ణి, నా స్నేహితులంతా చదువు లేని వాడిని చేసుకుని ఏం సుఖపడతావని గేలి చేసిన, పల్లెటూరు బయట చేత తాళి కట్టించుకుంటున్నానని ఎగతాళి చేసిన, మీరే కావాలని ఇంటి కోడల్ని కావాలని ఉబలాట పడ్డానే, అదేనండి నేను చేసిన నేరం. భార్యను భర్త అనుమానించిన గడ్డ మీద కొత్తేం కాదులేండి, అది త్రేతాయుగు నుంచి వస్తూనే ఉంది. అయినా ఈ రోజుల్లో భార్యను అనుమానించటం ఫ్యాషన్ అయిపోయిందిలేండి. చూడండి, నా ఉనికి మీ సుఖానికి అడ్డొస్తుందంటే అలాగే వెళ్ళిపోతాను, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నేను మీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడింది నా పాతివ్రత ధర్మాన్ని పాటించడానికి కాదు. నేను నిరపరాధినని ఏ క్షణాన్నైనా మీరు గుర్తిస్తారన్న ఆశతో. అయినా మీరు కాదు పొమ్మంటున్నారు, వెళ్ళిపోతాను. ఈరోజు నిన్న నెత్తిన వేసుకుని నేను గుమ్మం దాటి వెళ్ళిపోతున్నాను. ఏదో ఒక రోజున నిజం నెత్తిన పెట్టుకుని నా గుమ్మంలోకి మీరు వస్తారు, క్షమించమని అడుగుతారు. ఆ రోజున మీరు కూడా ఇదే చేయాల్సి వస్తుంది, గుర్తుంచుకు. Oh, my God.